నమస్కారం. వెల్కమ్ టు భక్తి మార్గం డివోషనల్ ఛానల్. మా ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా నమస్కారం. మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క ద్వాదశ రాశులకి 2023 ఫిబ్రవరి మాసంలో రాశి ఫలితాలన్నీ కూడా మనం చెప్తున్నాం. ఇది మీకు నచ్చింది అనుకోండి, మీ మిత్రులకి వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క ద్వాదశ రాశి ఫలితాలు పరిహారాలు మనం తెలుసుకోవడానికి ముందు జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుంది, నాకు ప్రతి ఒక్కరికి ఒక ఆసక్తి ఉంటుంది, ఒక్కొక్కరిలోనూ భవిష్యత్తులో నేను వ్యాపారంలో బాగుంటానా, ఉద్యోగంలో బాగుంటానా, ముందే అంచనా వేసుకుని ఈ నెల ఎలా ఉంటుంది అని ఒక క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగ వ్యవహారం, కుటుంబ ప్రేమ అన్నిట్లోనూ ఉంటుందన్నమాట. జ్యోతిశాస్త్రాన్ని భారతీయులందరూ కూడా చాలా గట్టిగా విశ్వసిస్తారు. రాశి ఫలాలు, గ్రహాలు, కదలికలు, జాతకంపై వాటి ప్రభావం, 12 రాసులు ఎలా ఉంటాయి రాశి చక్రంలో, నక్షత్ర పుట్టుక ఆధారం, ఏ రాసులు ఎలా జన్మిస్తారని గణిస్తారని ఇదంతా కూడా ఉంటుంది. ద్వాదశ రాశి ఫలితాలన్నీ గోచార గ్రహస్థితులు దృష్టిలో పెట్టుకొని నేను చేస్తున్నాం. పై పైన చెప్పడం కాదండి, బాగా అధ్యయనం చేసి దీన్ని బాగా రీసెర్చ్ చేసి పెద్దల యొక్క సలహాలంతా కూడా తీసుకొని సంపూర్ణమైనటువంటి యొక్క ఈ గణిత శాస్త్రం అండి, ఇదొక శాస్త్రం, రాశి ఫలితాలు అనేది శాస్త్రం, ఏదో మాయమంత్రాలు కాదు. ఇది దీన్ని అధ్యయనంతో అన్ని రకాల అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గణించి చెప్పడం జరుగుతుంది. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 30-40% వర్తిస్తుందండి. కానీ మీ యొక్క సమయం ఉంటుంది కదా, పుట్టినరోజు, పుట్టిన సమయం, దాన్ని బట్టి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను, జ్యోతిశాస్త్ర నిపుణుల్ని సంప్రదించి మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోండి, పరిహారాలు కూడా తెలుసుకోండి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే, కానీ జాతకం అనేది జీవితం కాదు. విజయోస్తు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్టా నక్షత్రం 3-4 పాదములు, శతభిషా నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, 7:30 శని స్టార్ట్ అయింది కాబట్టి మీకు జాగ్రత్త, శని భగవానుడు వచ్చి కూర్చుంటున్నాడు, ఆరోగ్యపరంగా ఇబ్బంది పెడుతున్నాడు. వ్యాపారం బాగుండొచ్చు కానీ భగవానుని యొక్క ఆటలు మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. ఇది ఆరోగ్యపరంగానే కూర్చుంటుంది, మిశ్రమ ఫలితాన్ని ఇస్తుందని కూడా చెప్పచ్చు. మీ సమర్థతకు మరొకరు లబ్ధి పొందుతారు, మీ సమర్థత ద్వారా మీరు పొందడం అనేది తక్కువ ఉంటుంది. ఈ నెల ప్రతి చిన్న విషయానికి అసహనం పొందుతూ ఉంటారు. వాయిదా పడినటువంటి పనులని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు విత్ ఫుల్ స్ట్రెస్. ఆదాయంకి వ్యయానికి సంబంధమే ఉండదు, పొంతన లేకుండా ఉంటుంది. ఖరీదైన అటువంటి వస్తువులు కొనాలనుకుంటారు, అది మిస్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. పర్మిట్లు, లైసెన్సులు మంజూరు అవుతాయి మీకు, మీరు అప్లై చేసిన దానికి. సంతానాలంతా కూడా విదేశీయ ప్రయత్నం చేసేదానికి తెలివికి చాలా బాగుంటుంది. వ్యాపార లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. మొదటింటిలో శని తన సొంత రాశిలో ఉండడం వల్ల ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి వారికి మంచి ఒక సవాలుగా ఉంటుందని కూడా చెప్పచ్చు. బాధ్యతలు పెరుగుతుంది, కొత్త సమస్యలు ఎదుర్కొంది, పై అధికారుల నుంచి స్ట్రెస్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా పనులన్నీ లేకుండా ఇదైపోయి ఉంటుంది. కాస్త హోదా మార్పు కూడా పొందే అవకాశాలు కనబడుతున్నాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ప్రయాణంలో స్ట్రెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్య ఇబ్బందులు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రయాణంలో విలువైనటువంటి వస్తువులు మిస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. వృత్తి, డబ్బు, కుటుంబం మరియు ఆరోగ్యానికి సంబంధించి మిశ్రమ ఫలితంగా ఉన్న ఈ నెలలో ఆరోగ్యం మరియు వృత్తిపై ఎక్కువ దృష్టి పెట్టి, మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఇస్ ద థర్డ్ టైం ఐఎమ్ రిపీటింగ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. మళ్ళీ మళ్ళీ మాస్టర్ చెకప్ చేయించుకోండి. ప్రధాన గ్రహాలు, స్థానాలు ఏది కూడా బాగాలేదు ఈ నెల మీకు. శని తన సొంత చంద్రునితో సూర్యుడు, బుధుడు మొదటి ఇంట్లో మొదటి త్రైమాసికం వరకు మంచి ఫలితాలను ఎదుర్కోవచ్చని చెప్పచ్చు. ఈ నెల 15 చివరి భాగం తర్వాత విషయాలు కాస్త మారుతాయని కూడా చెప్పచ్చు. బృహస్పతి ఈ నెలలో 2వ ఇంటికి అధిపతి, మంచి ధనాన్ని పొందుతారు. మీకు ఆర్థికంగా ఇబ్బంది ఉండదు కానీ అంతకు 3 ఖర్చు కూడా ఇస్తూ ఉంటాడు. రాహుకేతువులు 3 మరియు 9వ ఇంట్లో ఉండడం వల్ల విదేశీయ ప్రయాణాల అవకాశాలు కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక చింతనలు పెంచుకోండి. ఏదైనా ఒక దీక్ష చెయ్యండి, ఏదైనా ఒక హనుమ దీక్ష కానీ, ఏదైనా ఒక శివారాధన దీక్ష కానీ చేయండి. అందులో ఈ నెల మీకు శివరాత్రి వస్తుంది కాబట్టి శివుడికి రుద్రాభిషేకం చేయండి. మీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలుంటే సైలెంట్గా ఉండండి,
మౌనంగా ఉండండి, కొత్త ప్రయత్నాలు ఏది చేయకండి, చేస్తున్నదే చాలు, కొత్త ప్రయత్నాలు ఏది చేయకండి. ఇవి మీకు కొంచెం బాగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటుంది. జాగ్రత్త, ఆరోగ్య సంరక్షణ కోసం మీరు ఒక జనరల్ చెకప్, మాస్టర్ చెకప్ చేసేసుకోండి. అన్ని రకాలుగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో అసలు దిగ్గదు ఈ నెల. రైతులకి కాస్త మిశ్రమ పడితే అని చెప్పొచ్చు. రాజకీయ నాయకులకి గడ్డు కాలము, కళాకారులకి మాత్రం కాస్త అశేష జనాదరణ పొందే అవకాశం ఉంటుంది. చంద్రాష్టమం 9/2/2023 2:49 ఉదయం, 11/2/2023 1:02 వరకు ఈ 2.5 రోజులు చంద్రాష్టమం ఉంటుంది. సైలెంట్గా ఉండండి, సంతకాలు పెట్టకండి, వాహనం నడపకండి, విలువైనటువంటి వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. 3వ తారీఖున ఒక శుభవార్త శ్రవణాన్ని వింటారు. ఉద్యోగపరంగా కానీ వివాహపరంగా కానీ నిరుద్యోగులకి కాస్త ఈ నెల కాస్త నిరాశాజనకమైన చెప్పచ్చు, రావచ్చు, వచ్చినా కూడా మీరు అనుకున్నంత గొప్పగా రాకపోవచ్చు. కాస్త వెయిట్ చేయండి. వివాహాది శుభ కార్యక్రమానికి ఇది ఒక మంచి సమయం. ఉపనయనం కానీ గృహప్రవేశం కానీ ఇది చెప్పచ్చు. మీకు శనివారం మీకు ఈ నెలంతా కూడా కలిసి వస్తుందని. కార్యసిద్ధి కలిగించే రంగు నీలం మరియు నలుపు ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. 1 అనే ఒక సంఖ్య అదృశ్య సంఖ్యగా భావించండి. దక్షిణ దిశ ప్రయాణాలు చాలా అనుకూలాన్ని కలిగిస్తుంది. శని ధ్యాన శ్లోకాన్ని పఠించండి, శివారాధన చేయండి, శివుడికి రుద్రాభిషేకం మహన్యాసక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయండి. ఆ యొక్క మట్టితో తయారు చేసినటువంటి బాణలింగం తయారు చేసి ఇంట్లో వేలుంటే మహన్యాసం చెప్పి ఏకాదశ రుద్రాభిషేకం చేయండి. ఆదిత్య హృదయం మీ ఆరోగ్యం కోసం పారాయణం చేయండి. మోకాలకు సంబంధించి, పొత్తి కడుపుకు సంబంధించి, మైగ్రేన్ లాంటివి ఇవన్నీ చాలా ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మళ్ళీ చెప్తున్న గోవులకు పిచుకలకు మంచి ఒక ఆహారాన్ని, ధాన్యాన్ని, ఆకులు అలములన్నీ కూడా ఇవ్వండి. పండు దానంగా ఇవ్వండి. ఒక చెప్పు పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి. 7:30 నడుస్తుంది కాబట్టి బెల్లం కాకికి పెట్టండి. మీ యొక్క వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు ఆ ఈశ్వర ఆలయంలో పోయి వెలిగించండి. నువ్వుల నూనెతో ప్రమిదలతో ప్రతి శనివారం ఇంకనూ సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయవస్తు. ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నింటినీ కూడా చూసిన మిత్రులారా, మీరందరూ కూడాను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఏ రాశి వారికి ఆ రాశి వారు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించిన అష్టాదశ శాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.